Hello friends, welcome back to our YouTube channel Studyfree exams. So friends, man, ikkada Indian Polity M Laxmikant 6th edition ni Telugu lo videos roopamlo chustunnam friends. Aa series lo bhagamgane manam ikkada 36th chapter Subordinate Courts chustunnam. So last video lo manam Lokadalats gurinchi chusam friends. Aa video gani miss chudnatte please aa video watch cheyandi. Okay, so ivalti ee video lo manam permanent Lokadalats ante enti, వాటికి మెయిన్గా ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ చూస్తాం. అలాగే ఫ్యామిలీ కోర్ట్స్, గ్రామ న్యాయాలయస్, వాటి యొక్క ఫీచర్స్, ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది, రీజన్స్ అనేవి క్లియర్గా చూస్తాం ఫ్రెండ్స్. ఈ మూడు టాపిక్స్ కానీ మనం చూస్తే ఈ చాప్టర్ సబార్డినేట్ కోర్స్ అనే చాప్టర్ మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది అంట. వీడియోలోకి వెళ్ళకపోయింది ఫ్రెండ్స్, మీకు కానీ వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పర్మనెంట్ లోకదాలస్, సో మనం లోకదాలస్ అనేవి చూసాం. సో పర్మనెంట్ లోకదాలస్ అంటే లోకదాలస్ అనేవి మనకి అవసరాన్ని బట్టి ఏర్పడుస్తారు, కానీ ఇక్కడ పర్మనెంట్ లోకదాలస్ అంటే అవి కంటిన్యూస్గా మనకి ఒక కోర్ట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అయితే ఈ పర్మనెంట్ లోకదాలస్ అనేవి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, మనకి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ఏదైతే ఉందో, మనకి నాల్సా దీని ద్వారానే మనకి ఏర్పడింది. అలాగే లోకదాలస్ కూడా మనకి నాల్సా నుంచి వచ్చిన కొన్ని ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, సుప్రీం కోర్ట్స్ అథారిటీస్, కొన్ని కమిటీస్ ఉంటాయి హైకోర్టువి, డిస్టిక్ లెవెల్లో తాలూకావి, ఓకే, సో ఆ వాటన్నిటి ద్వారా మనకి లోకదాలస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో సేమ్ అలాగే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 2002లో మనకి దీన్ని అమెండ్ చేశారు. అమెండ్ చేసి మనకి దీని ద్వారా మనకి ఇక్కడ మెయిన్ కారణం ఎందుకు అంటే, అమెండ్ చేయడానికి కారణం ఈ పర్మనెంట్ లోకదాలస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, వాటిని ఏర్పరచడం కోసం. ఇది ఈ పర్మనెంట్ లోకదాలస్ అనేవి దేని డీల్ చేస్తాయి అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే మనకి డైలీ యూజ్కి సంబంధించినవి, లైక్ ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, మనం వీటి గురించి ఏవైతే ఉంటాయో ఆ సంస్థలతో బిల్ ఎక్కువ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మనకి పబ్లిక్కి అంటే ప్రజలకి ఈ మనకి సర్వీసెస్ ఇచ్చే డిపార్ట్మెంట్స్కి మధ్య ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కేసెస్ అలాంటివి ఉన్నప్పుడు వాటిని పర్టికులర్గా డీల్ చేయడం కోసం ఈ పర్మనెంట్ లోకదాలస్ అనేవి ఏర్పరిచారు. అయితే మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఈ పర్మనెంట్ లోకదాలస్ అనేవి ఎందుకు, నార్మల్ కోర్స్ ఉండగా ఈ పర్మనెంట్ లోకదాలస్ ఎందుకు మనకి ఇలాంటి యుటిలిటీ సర్వీసెస్ కోసం మనకి ఇక్కడ ఏర్పరచాల్సి వచ్చింది అంటే, మనకి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అనేది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ లైక్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అని చెప్పి, సుప్రీం కోర్టుది, అలాగే డిస్టిక్ లెవెల్లో మనకి కొన్ని కమిటీస్, కొన్ని అథారిటీస్ అనేవి ఏర్పరిచింది. దేనికోసం మనకి లీగల్ సర్వీసెస్ అనేవి అంటే మనకి జుడిషియల్ సర్వీసెస్ అనేవి వీకర్ సెక్షన్స్, అలాగే ప్రజలు ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో, కొన్ని ఎకనామిక్ డిసేబిలిటీస్, సోషల్ డిసేబిలిటీస్ వల్ల సొసైటీలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ, అలాగే మనకి జుడిషియల్ సర్వీసెస్ అనేవి ప్రతి ఒక్క సెక్షన్ కూడా అందే విధంగా మనకి ఇక్కడ ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇచ్చిందనమాట. దేని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క సిటిజన్ కూడా జస్టిస్ అనేది దొరకాలి, ఏ విధమైన వ్యక్తి కూడా మనకి జస్టిస్ అనేది, న్యాయం అనేది జరగకపోవటం అనేది జరగకూడదు, ఈ ఎకనామిక్ కానివ్వండి లేకపోతే వేరే డిసేబిలిటీస్ వల్ల. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ లోకదాలస్ అనేవి మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది జరిగేది. ఓకే, లోకదాలస్ని ఏర్పరిచి మనకి జస్టిస్ అనేది ఈక్వల్ బేసిస్ మీద ఈక్వల్ ఆపర్చునిటీతో మనకి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది మనకి ప్రొవిజన్స్ అనేది చేసిందనమాట. ఓకే, అయితే మనకి ఈ సిస్టమ్ ఆఫ్ లోకదాలత్ ఏదైతే ఉందో, ఓకే, ఇది ఏదైతే ఉందో ఒక ఇన్నోవేటివ్ మెకానిజం, ఇన్నోవేటివ్ అంటే కొత్తగా మనకి తీసుకొచ్చింది అనమాట. సో ఇదేంటి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. నార్మల్గా కోర్ట్స్లో మనకి ఏ విధమైన ప్రొసీడింగ్స్ జరుగుతాయో ఆ విధంగా కాకుండా మనకి ఇక్కడ కౌన్సిలేషన్ ద్వారా, కౌన్సిలేషన్ అంటే మనకి ఇక్కడ రాజీ పడే విధంగా మనకి ఇక్కడ ఈ మనకి దీని యొక్క మెకానిజం అనేది ఎలా ఉందంటే, ఇద్దరు పార్టీస్ని కూడా, ఫస్ట్ పార్టీని సెకండ్ పార్టీని ఇద్దరిని కూడా రాజీ పడే విధంగా మనకి ఒక డెసిషన్ అనేది తీసుకొచ్చి వాళ్ళ గొడవలు అనేవి రిజాల్వ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఓకే, కానీ దీని మేజర్ డ్రాబ్యాక్ ఏంటి, మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి ఒకవేళ ఈ లోకదాలస్ అనేవి మెయిన్గా బేస్ చేసుకుని దేని మీద బేస్ చేసుకున్నట్టే కాంప్రమైజింగ్, ఈ రెండు ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా మనకి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరికొకరు ఓకే సర్లేని సర్దుకొని వెళ్ళాలి, అలాగే సెటిల్మెంట్ బేసిస్ మీద ఈ మనకి ఈ లోకదాలత్ అనేది పనిచేసింది అనమాట. అయితే ఒకవేళ ఈ పార్టీస్ అనేది కాంప్రమైజ్ అవ్వాలి, ఓకే,
చాలా చెప్పి చూశారు మనకి కాంప్రమైజ్ అవ్వలేదు, వాళ్ళు వాళ్ళు గట్టిగా పట్టుకోవాలన్నారు, మేము ఈ సెటిల్మెంట్ చేసుకోము, కాంప్రమైజ్ మాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఏం చేస్తుంది లోకదలత్తు, తన దగ్గర ఇంక పవర్ ఏం లేదు. సో అలాంటప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని మనకి కోర్ట్ ఆఫ్ లాకి లేకపోతే పార్టీస్కి చెప్పేది మీరు వేరే కోర్ట్స్కి వెళ్ళండి, దాని ద్వారా మీరు తెలుసుకోండి అని చెప్పి మనకి జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. సో దీనివల్ల ఏమైంది, అన్నెసరీ డిలే అనేది అయిందా లేదా, ఫస్టే వీళ్ళు కోర్ట్స్కి వెళ్ళి ఉంటే వీళ్ళ కోర్ట్ అనేది కేసుకి హియరింగ్ వచ్చేది అనమాట. సో ఇక్కడ మనకి లోక్ అదాలత్లో టైం వేస్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ మనకి రెమెడీ కోసం వాళ్ళ యొక్క గొడవ తెరుచుకోవడం కోసం మళ్ళీ కోర్ట్ ఆఫ్ లాగా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకి టైం అనేది చాలా జస్టిస్ రావడం కోసం, న్యాయం జరగడం కోసం టైం అనేది వేస్ట్ చేసింది లోక్ అదాలత్. దీన్ని ఓవర్కమ్ చేయాలి. సో దీన్ని ఇలా చేయకూడదు అంటే లోక్ అదాలత్కి ఏం చేయాలి, ఒక పవర్ అనేది ఇవ్వాలి మనకి. ఒకవేళ రెండు పార్టీస్ కానివ్వండి రాజీకి రానప్పుడు కేస్ ఆన్ మెరిట్స్, మెరిట్స్ అంటే ఇద్దరికి న్యాయం జరిగే విధంగా మనకి ఒక కాంప్రమైజ్ సెటిల్మెంట్లో, ఒకవేళ కాంప్రమైజ్ వాళ్ళిద్దరు అవ్వకపోయినా సెటిల్మెంట్ అవ్వకపోయినా వాళ్ళిద్దరికి మంచి జరిగే విధంగా ఒక మెరిట్ కేసు బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేస్తే ఆ పవర్ అనేది లోక్ అదాలత్కి ఇస్తే ఏదైతే మనకి సమస్య ఉందో, డ్రాబ్యాక్ ఉందో అది ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే మనకి ఈ ఇంకా దీంతో పాటే కాకుండా ఇక్కడ ఆ డ్రాబ్యాక్ ఉంది కదా, సో ఇప్పుడు లోక్ అదాలత్కి అయితే ఆ పవర్ లేదు. సో ఆ డ్రాబ్యాక్తో పాటుగా ఇంకా మనకి ఫర్దర్గా ఏంటంటే కొన్ని కేసెస్ ఉంటాయి పబ్లిక్ యూటిలిటీకి సంబంధించి. ఆ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ లైక్ మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్ అంటాం మనకి, ఈ ముంబైలో ఉంటుంది మనకి, అలాగే ఢిల్లీలో ఇది మనకి టెలిఫోన్ సర్వీసెస్ ఇస్తుందన్నమాట, అలాగే ఢిల్లీ విద్యుత్ బోర్డు. సో సేమ్ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కానివ్వండి, పోస్టల్ సర్వీసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానివ్వండి, వీటన్నిటికి కూడా మనకి చాలా అర్జెంటుగా సెటిల్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది మనకి నార్మల్గా వచ్చేదానికంటే అందులో న్యూస్ వరకు చాలా ఎక్కువ ఇచ్చారు. సో అది మనకి బిల్ అనేది వెంటనే మనకి ఈ కోర్టుకి వెళ్ళి మనకి దాన్ని సెటిల్ చేసుకోలేదు అనుకోండి, ఆ బిల్ అనేది మనం ఖచ్చితంగా కట్టాలన్నమాట. సో ఖచ్చితంగా కట్టే అంత స్తోమత లేనప్పుడు మనకి ఇట్లాంటి సెటిల్మెంట్స్ అనేవి చాలా అర్జెంటుగా చేసుకోవాలి. సో మనకి ఇవి ఎలా చేసుకోవాలి అంటే మనకి ఈ ప్రీ లిటిగేషన్ స్టేజ్ అంటే ఈ కోర్ట్స్ దగ్గరికి వెళ్ళక ముందే, వేరే కోర్ట్స్ దగ్గరికి వెళ్ళక ముందలే మనకి ఈ పెట్టి కేసెస్ అంటే చాలా చిన్న చిన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ కోర్ట్స్ మనకి ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానివ్వండి, సెషన్స్ కోర్ట్స్ కానివ్వండి, ఓకే వాటికంటే కింద ఉండే కోర్ట్స్ కానివ్వండి, సో అలాంటి కోర్ట్స్ దగ్గరికి వెళ్లకుండానే ఈ ప్రీ లిటిగేషన్ స్టేజ్ అనేది సెటిల్ చేసుకోవాలి. సో దీని ద్వారా ఏమైందంటే మనకి ఈ వర్క్ లోడ్ అనేది రెగ్యులర్ కోర్ట్స్ మీద తగ్గించాలి. సో ఈ మెయిన్ ఉద్దేశంతో మనకి ఇక్కడ ఒక ప్రపోజల్ అనేది వచ్చింది, ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 మనకి ఇక్కడ అమెండ్మెంట్ చేసి 2002 మనకి ఇక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పరిచారు అనమాట. ఇక్కడ ఏంటి, కంపల్సరీ ప్రీ లిటిగేటివ్ మెకానిజం ఫర్ కన్సిలేషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ కేస్ రిలేటింగ్ టు పబ్లిక్, అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రీ లిటిగేటివ్ అంటే ఏ కోర్టుకు కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్స్కి వస్తే మనకి ఇక్కడ కన్సిలేషన్ అంటే రాజీ పడి కానివ్వండి లేకపోతే సెటిల్మెంట్ చేసి ఈ కేసెస్ అనేది మనకి ఈ పబ్లిక్ యూటిలిటీకి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వబడింది. ఓకే అయితే ఇది ఈ పర్మనెంట్ లోక్ అదాలత్స్ యొక్క ఫీచర్స్ చూద్దాం. సో ఫీచర్స్ అంటే మనకి ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో ఏదైతే ఉందో ఒక చైర్మన్ ఉంటాడు, ఆ చైర్మన్ ఎవరై ఉండాలంటే డిస్ట్రిక్ట్ జడ్జి కానివ్వండి, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కానివ్వండి, లేకపోతే ఈ డిస్ట్రిక్ట్ జడ్జి కంటే హయ్యర్ జ్యుడిషియల్ ఆఫీస్ యొక్క ర్యాంక్ కలిగి ఉండాలన్నమాట. అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి కానివ్వండి, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జి కంటే ఎక్కువ ర్యాంక్ కలిగి ఉన్న వ్యక్తిని మనకి పర్మనెంట్ లోక్ అదాలత్కి చైర్మన్గా చేస్తారు. అలాగే ఇతనితో పాటు 2 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉండాలన్నమాట. ఓకే సో చైర్మన్ ఉంటాడు ప్లస్ ఇక్కడ ఇద్దరు మెంబర్స్ ఉంటారు, వీళ్ళకి ఏమో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ గురించి ఉండింది, ఈయనేమో జ్యుడిషియల్ మెంబర్ అయి ఉంటాడు. సో ఈ పర్మనెంట్ లోక్ అదాలత్స్కి ఇక్కడ జ్యుడిక్షన్ ఏంటి అంటే ఏ కేసెస్ అనేది డీల్ చేసింది అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అనేది ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆఫ్ ప్యాసింజర్స్ కానివ్వండి, గూడ్స్ బై ఎయిర్, రోడ్, వాటర్, పోస్టల్, టెలిగ్రాఫ్ ఆర్ టెలిఫోన్ సర్వీసెస్, సప్లై ఆఫ్ పవర్, లైట్, వాటర్ టు ద పబ్, అలాగే పబ్లిక్ కన్జర్వెన్సీ, శానిటైజేషన్ సర్వీసెస్ ఇన్ హాస్పిటల్ అండ్ డిస్పెన్సరీస్, ఇన్సూరెన్స్ సర్వీస్, ఇవన్నీ టైప్ ఆఫ్ కేసెస్, ఇవన్నీ కూడా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కిందే వస్తాయి. సో ఇలాంటివన్నీ కేసెస్ ఏదైనా కానీ లిటిగేషన్స్ కానీ మనకి చిన్న చిన్న కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్గా మనకి ఈ పర్మనెంట్ లోక్ అదాలత్స్ దగ్గరికి వెళ్ళి మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే
అయితే ఈ పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంటే మనకి మనీ పరంగా కేసు అనేది ఎంత అని చూస్తే పర్మనెంట్ లోకదాలకి లక్ష్మీకాంత్ లో 10 లాక్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు నాసా వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకుంటే పర్మనెంట్ లోకదాలస్ కి మనకి ఇక్కడ 1 crore rupees అనేది ఉంది. సో 1 crore rupees అనేది అప్డేట్ అనమాట. సో ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, సో ప్లీజ్ ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఓకే, సో 1 crore పెక్యునరీ జ్యూరిడిక్షన్ అనేది ఉందన్నమాట. అయితే మనకి ఈ పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఇప్పుడు 1 crore ఉంది, అప్పుడు అంటే లక్ష్మీకాంత్ 10 లాక్స్ ఇచ్చారంటే 10 లాక్స్ ఉండొచ్చు లాస్ట్ టైం, కానీ ఇప్పుడు 1 crore ఉంది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కావాలనుకుంటే మనకి ఈ పెక్యునరీ జ్యూరిడిక్షన్ ని టైం టు టైం పెంచవచ్చు అనమాట. ఓకే, ఎవరెవరికి ఇచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. నెక్స్ట్ పర్మనెంట్ లోకదాలకి దేని మీద జ్యూరిడిక్షన్, ఎటువంటి కేసెస్ ని మనకి ఇక్కడ డీల్ చేయలేదు అంటే నాట్ కాంపౌండబుల్ అఫెన్సెస్, అంటే మనకి పరిష్కారం ద్వారా మనకి పరిష్కారం లేని అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ లోకదాలా చేయలేదు అనమాట. పరిష్కారం అంటే రాజీ పడలేని అఫెన్సెస్ లైక్ మర్డర్, రేప్ అలాంటి అఫెన్సెస్ ని మనకి లోకదాలస్ అనేవి రిఫర్ చేయవు. అవి ఖచ్చితంగా మనకి ఇక్కడ సెషన్స్ కోర్ట్స్ కి ఆ తర్వాత హైకోర్ట్స్ కి వెళ్ళాల్సిందే. ఓకే, అలాగే మనకి ఎప్పుడైనా కానీ ఈ ఒక గొడవ ఉంది, ఆ గొడవ అనేది మనకి ఎలా వచ్చింది లోకదాలకి కోర్ట్స్కి వెళ్లకుండా అంటే ఎవరో ఒక పార్టీ, ఇద్దరు పార్టీల్లో మనకి అపోజిషన్ కానివ్వండి లేకపోతే బాధితుడు కానివ్వండి లేకపోతే బాధ పెట్టిన వాడిని కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఒక అప్లికేషన్ అనేది వేయాలన్నమాట పర్మనెంట్ లోకదాలకి సెటిల్మెంట్ కోసం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి అప్లికేషన్ వేసిన తర్వాత ఈ పర్మనెంట్ లోకదాలకి ఫస్ట్ పార్టీ కానివ్వండి రెండు పార్టీలు ఏ పార్టీ కూడా మనకి ఈ కేసుని మళ్ళా వేరే కోర్టుకి తీసుకెళ్ళడానికి జ్యూరిడిక్షన్ మార్చుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఒక్కసారి పర్మనెంట్ లోకదాలకు వస్తే లోకదాలతే ఆ కేసును సాల్వ్ చేసింది. అయితే ఇక్కడ పర్మనెంట్ లోకదాలలో మనకి నార్మల్ లోకదాలకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట పర్మనెంట్ లోకదాలను కూడా సెటిల్మెంట్ చేయడం కోసం, అది ఇద్దరు పార్టీస్ కూడా యాక్సెప్టబుల్గా ఉండు. ఓకే, ఫస్ట్ సెటిల్మెంట్ చేద్దామని ట్రై చేస్తారు ఇద్దరికి, ఫస్ట్ పార్టీకి సెకండ్ పార్టీకి ఒప్పుకునే విధంగా. సో ఆ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెటిల్మెంట్ చేసి కొన్ని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో పాసిబుల్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకి ఈ లోకదాలస్ అనేవి ఫార్ములేట్ చేసి పేపర్లో చెప్పి ఇదిగో ఇవి సెటిల్మెంట్స్ రెండు మూడు పరిష్కారాలు అనేవి చూపిస్తారు, వీటిలో ఏదైనా మీకు కావాలంటే నేను చేయగలను అని చెప్పి. కానీ ఆ రెండు పరిష్కారాలు మూడు పరిష్కారాలు ఏవైతే వాళ్ళు చూపించారో అవి మనకి వీళ్ళు ఒప్పుకుంటేనేమో ఇక్కడ అగ్రిమెంట్ చేసి పర్మనెంట్ లోకదాలం అనేది ఒక అవార్డు అంటే మనకు జడ్జిమెంట్ లాగించి ఒక పేపర్లో మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ కేసు అనేది డిస్ప్యూట్ అనేది సాల్వ్ అయిపోయింది అనమాట. ఒకవేళ రెండు పార్టీస్ కానివ్వండి ఫెయిల్ అయినాయి అగ్రిమెంట్కి రావట్లా, ఇప్పుడు పర్మనెంట్ లోకదాలకు అనేది మెరిట్స్ మీద అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఏదో ఇచ్చారో సో ఆ రెండింటిలో ఇద్దరికి న్యాయం జరిగే విధంగా ఉండే మనకి జడ్జిమెంట్ అనేది అని ఇచ్చింది అనమాట. అంటే లోకదాలకి లేనిది పవరు పర్మనెంట్ లోకదాలస్లో ఇక్కడ 2002లో మనకి ఇక్కడ అమెండ్మెంట్ చేయడం వల్ల ఇక్కడ కల్పించారనమాట. సో దీని ద్వారా ఏమైంది ఈ కేసు అనేది మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అనేది జరగదనమాట. సో కాబట్టి పర్మనెంట్ లోకదాలత్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిద్దో ఆ జడ్జిమెంట్ అనేది ఫైనల్, అలాగే ఈ రెండు పార్టీస్ మీద బైండింగ్ కూడా, వాళ్ళు ఇక వేరే కోర్టుకి వెళ్ళే అవకాశం అనేది లేదనమాట. కాబట్టి మనకి ఎవరైతే మనకి ఏదైతే కేసెస్ వస్తున్నాయో ఈ పర్మనెంట్ లోకదాలకి ఆ కేసెస్ అన్ని కూడా మనకి త్వరగా క్లియర్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ రెగ్యులర్ కోర్ట్స్ యొక్క బర్డెన్ అనేది తగ్గిద్ది అనమాట. మెయిన్ ఈ పర్మనెంట్ లోకదాలస్ అనేవి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ని డిస్కస్ చేసిద్ది, ఓకే డీల్ చేసిద్ది. ఓకే, సో ఈ పర్మనెంట్ లోకదాలస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ చూద్దాం. సో ఈ పర్మనెంట్ లోకదాలస్ ఇవన్నీ కూడా మెయిన్ మనకి ఇక్కడ రెగ్యులర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యొక్క ప్రెజర్ తగ్గించడానికి అనమాట. సో ఈ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ వచ్చేసరికి 1984లో మనకి ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ అనేది ఒక దాన్ని ఎనాక్ట్ చేశారు, చట్టం అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా మనకి ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. దేన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనకి ఇక్కడ రాజీ పడే విధంగా కన్సిలేషన్ ద్వారా అలాగే స్పీడీ సెటిల్మెంట్ కోసం అని చెప్పి వీటికి సంబంధించి గొడవలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీకి అలాగే మ్యారేజ్కి సంబంధించి ఫ్యామిలీ అఫేర్స్కి సంబంధించి ఏమైనా గొడవలు వస్తే వాటిని రాజీ విధానంతో అలాగే మనకి ఇక్కడ చాలా త్వరగా స్పీడ్గా సెటిల్మెంట్ చేసుకునే విధంగా ఉండే విధంగా ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. దేని ద్వారా అంటే ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ 1984 ద్వారా. దీనికి ఎందుకు ఇలా రీజన్స్ ఏంటి అంటే మనకి ఈ ఫ్యామిలీ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అంటే చాలా ఉమెన్ అసోసియేషన్స్ ఉండేవి. ఓకే, ఉమెన్ అసోసియేషన్స్ కానివ్వండి లేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ కొంతమంది ఇండివిజువల్స్ కూడా టైం టు టైం వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి సపరేట్గా కొన్ని సెటప్ చేయండి సో దట్ మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి సెటిల్మెంట్ చేయొచ్చు. మెయిన్గా
దేని గురించి దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు వాళ్ళు అంటే కన్సిలేషన్ పద్ధతి, అంటే రాజీ చేసే విధంగా మనకి ఒకరినొకరు మ్యాక్సిమం వాళ్ళు విడిపోకుండా ఉండే విధంగా గొడవలు అనేవి మనకి ఈజీగా సెటిల్ అయ్యే విధంగా. సోషల్లీ డిజైరబుల్ రిజల్ట్స్ అంటే మనకి సొసైటీలో ఎవరు కూడా ఫ్యామిలీస్ విడిపోవాలని అనుకోరు అనమాట. సో ఫ్యామిలీస్ విడిపోకుండా ఇద్దరికి సమ్మతంగా ఉండే విధంగా మనకి ఒక ఏవైతే నార్మల్ కోర్సులో ఒక ఆర్డర్ లాగా పాస్ చేయడం కాకుండా ఇద్దరికి సమ్మతంగా ఉండే విధంగా ఒక ప్రొసీజర్ అనేది రిజిడ్ రూల్స్ ప్రొసీజర్ అనేది లేకుండా మనకి చక్కగా నార్మల్గా మనకి రాజీ పడే విధంగా ఉండాలని చెప్పి అలాంటి పద్ధతి కోసం ఫ్యామిలీ కోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయమని డిమాండ్ ఉందన్నమాట. సేమ్ ఈ డిమాండ్ని కూడా చూస్తే లా కమిషన్ 59th రిపోర్ట్లో 1974లో మనకి ఎక్కువగా స్ట్రెస్ చేసింది ఏంటంటే మనకి ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడం కోసం ఈ కోర్స్ అనేవి డిఫరెంట్ అప్రోచ్ని మనకి ఇక్కడ ఫాలో అవ్వాలి, అంటే డిఫరెంట్ మెథడ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి ఆర్డినరీ సివిల్ ప్రొసీడింగ్స్ లా కాకుండా. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మనకి రీజనబుల్ ఎఫర్ట్స్ అంటే చాలా కొన్ని మనకి వాస్తవంగా కొన్ని ట్రై చేసి చాలా వరకు ట్రై చేయాలన్నమాట కోర్స్ అనేవి. నార్మల్ కోర్స్కే చెప్పినారు ఫ్రెండ్స్ ఇది, ఫ్యామిలీ కోర్స్ గురించి చెప్పట్ల, నార్మల్ కోర్సే ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఆ కేసెస్ అన్నింటిని కూడా సెటిల్మెంట్ చేసే విధంగా ట్రయల్ టైంలో అని చెప్పి చెప్పారనమాట. ప్రొసీజరే సపరేట్గా ఉండాలి. సో అందుకని చెప్పి ఏం చేశారు, ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో 1908ది, సో దీన్ని అమెండ్ చేశారు 1976లో. సో 1976లో దీన్ని అమెండ్ చేసిన తర్వాత దీంట్లో ఒక స్పెషల్ ప్రొసీజర్ అనేది మనకి ఏవైతే కేసెస్ ఉన్నాయో సూట్స్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్, సో వాటన్నిటి కూడా స్పెషల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. సో దీనికి ఎటువంటి మనకి ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా మనకి అమెండ్మెంట్లో ఇచ్చారనమాట. కానీ ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చారో ఆ కోర్స్ అనేవి వాటిని అడాప్ట్ చేసుకోలేదు. సో కోర్స్ అనేవి వాటికి నార్మల్ ప్రొసీజర్ ఏవైతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా సేమ్ మేనర్ మనకి ఎలా అయితే వేరే సివిల్ మ్యాటర్స్ మనకి డీల్ చేసిద్దో సో ఆ విధంగానే డీల్ చేయడం చేసిందనమాట. సో ఇలా డీల్ చేయడం కోర్స్ అనేవి స్పెషల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవటం అలాగే మనకి ఉమెన్ ఆర్గనైజేషన్ నుంచి ఇండివిజువల్స్ నుంచి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి రావడం స్పెషల్. సో దీని ద్వారా ఏమైందంటే మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ కోర్స్ అనేవి మనకి ఇక్కడ స్పీడీ సెటిల్మెంట్ కోసం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అవసరమైంది. సో అందుకని ఎస్టాబ్లిష్ చేశారు 1984లో. అయితే ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి ఫ్యామిలీ కోర్స్ని సెటప్ చేయడానికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ కోర్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. దేని డీల్ చేస్తుంది, ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ మాత్రమే డీల్ చేస్తుంది. అలాగే దీనికి కావాల్సిన ఎక్స్పర్టైజెస్ అంటే ఎక్స్పర్ట్ జడ్జెస్ అనేవాళ్ళు ఈ కోర్టులో ఉంటారనమాట. సో దట్ మనకి ఇక్కడ కేసు అనేది చాలా త్వరగా ఎక్స్పీడియస్లీ అంటే చాలా త్వరగా మనకి ఇక్కడ జడ్జ్మెంట్ అనేది వచ్చేది. సో ఎక్స్పర్టైజ్ అలాగే ఎక్స్పీడియస్ డిస్పోజల్ అనేది మెయిన్గా రెండు ఫ్యాక్టర్స్ అనేది ఫ్యామిలీ కోర్ట్కి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలు అనమాట. అంటే ఎక్స్పర్ట్ జడ్జెస్ ఉంటారు అలాగే చాలా త్వరగా మనకి ఇక్కడ ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి త్వరగా సాల్వ్ అవుతాయి అనమాట. సో ఇది ఒక రీజన్. అలాగే మనకి ఇక్కడ కౌన్సిలేషన్ అంటారు, కౌన్సిలేషన్ అంటే మనకి ఇక్కడ రాజీ పడే విధంగా మనకి ఈ మెకానిజాన్ని ఫాలో చేసి ఇక్కడ డిస్ప్యూట్స్ అనేవి మనకి ఇక్కడ సొల్యూషన్ అనేది తీసుకొస్తారనమాట. అలాగే థర్డ్ వచ్చేసరికి ఇన్ఎక్స్పెన్సివ్ రెమెడీ అంటే మనకి ఇక్కడ ఖర్చు అనేది చాలా తక్కువగా ఉండేది. అలాగే ఫ్లెక్సిబిలిటీ ఇన్ఫార్మల్ అట్మాస్ఫియర్ మనకి ఇక్కడ నార్మల్ కోర్సులో జరిగే ప్రొసీజర్ కాకుండా ఇక్కడ ఈ ప్రొసీజర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. కేస్ టు కేస్ మనకి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండ్ రిజిడ్ రూల్స్ కాకుండా ఇన్ఫార్మల్ వేలో మనకి ఇక్కడ ప్రొసీడింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారన్నమాట. సో ఈ మెయిన్ ఈ నాలుగు ఆబ్జెక్టివ్స్ అనేవి మనకి దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ కోర్స్ అనేవి మనకి రీజన్స్గా ఆబ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్యామిలీ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా ఈ ఫ్యామిలీ కోర్స్ యాక్ట్ 1984లో ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసరికి ఈ ఫ్యామిలీ కోర్స్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి హైకోర్టు యొక్క కన్సల్టేషన్స్తో మనకి ఫ్యామిలీ కోర్స్ అనేవి ఏర్పరుస్తారు. అలాగే మనకి ఇక్కడ ఆబ్లిగేటరీ అంటే ఖచ్చితంగా ఈ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఎక్కడైతే ఒక సిటీలో కానీ ఒక టౌన్లో కానివ్వండి పాపులేషన్ అనేది 1 మిలియన్ కంటే ఎక్కువ ఉండితో అంటే 10 లాక్స్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాలో సిటీలో కానివ్వండి టౌన్లో కానివ్వండి అక్కడ ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక ఫ్యామిలీ కోర్ట్ని ఏర్పరచాలి. ఓకే, అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఈ ఫ్యామిలీ కోర్స్ వేరే ఏరియాస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఎక్కడైనా కానీ అవసరం అనిపిస్తే స్టేట్ గవర్నమెంట్కి, అది కన్సల్టేషన్ విత్ హైకోర్ట్స్ వచ్చేసి. ఓకే, ఇలాగే మెయిన్గా మనకి ఇక్కడ ఈ ఫ్యామిలీ కోర్స్ యొక్క జ్యూడిక్షన్ ఏంటి అంటే ఫ్యామిలీ కోర్స్ ఏ మ్యాటర్స్ మనకి ఇక్కడ డీల్ చేసిద్ది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాట్రిమోనియల్ రిలీఫ్ అంటే మనకి పెళ్ళి చేసుకున్న వాళ్ళు గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని, అలాగే ఒకవేళ ఈ ఇంక్లూడింగ్ మనకి నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అండ్ డివోర్సు, అలాగే మనకి
ఈ మ్యారేజ్ ఏదైతే ఉందో అది సరిగ్గా జరిగిందా, ఒకవేళ మేజరా మైనరా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారో. సో ఒకవేళ అలాంటి కేసులు జ్యుడిషియల్ సపరేషన్ అదే డివోర్స్ కానివ్వండి, జ్యుడిషియల్ అంటే మనకి ఇక్కడ న్యాయం అనేది చట్టం అనేది చట్టం ద్వారా వాళ్ళు సపరేట్ విడిపోవడానికి దాంపత్య హక్కుల కోసం మనకి, ఓకే కాంజువల్ రైట్స్ అంటే దాంపత్య హక్కుల కోసం, అలాగే మనకి వ్యాలిడిటీ ఆఫ్ మ్యారేజ్ అనేది కరెక్టా కాదా, అసలు పద్ధతిలో జరిగినా జరగలేదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వకపోతే అలా అవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తారు. అలాగే మ్యారిటల్ స్టేటస్ ఆఫ్ ఎనీ పర్సన్, సో ఇప్పుడు అతను అన్మ్యారీడా డివోర్సా లేకపోతే ఏ విధమైన స్టేటస్లో ఉంటాడో అనే వ్యక్తిని సర్టిఫికేట్ ద్వారా మనకి కోర్ట్స్ అనేవి మనకి చేస్తాయి. అలాగే స్పౌసెస్ అంటే ఇప్పుడు భార్యాభర్తల యొక్క ఆస్తు ప్రాపర్టీస్ అనేవి ఎవరికి చెందుతాయని చెప్పి అలాంటి గొడవలు. లెగిటిమసీ అంటే మనకి చట్టబద్ధత, ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధంగా అవి ఎలా ఉంటారు అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ తెలిసింది అనమాట. అలాగే గార్డియన్షిప్ ఆఫ్ పర్సన్, కస్టడియన్ ఆఫ్ మైనర్, ఒకవేళ వాళ్ళు విడిపోతే పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు యొక్క సంరక్షణలో వీళ్ళు పెరుగుతారు, కస్టడీ ఎవరి దగ్గర ఉండిద్ది అనేది మనం ఇక్కడ చూస్తారన్నమాట. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్, సో వాళ్ళందరికీ కూడా కొన్ని అలవెన్స్ అనేవి ఇచ్చి వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఒకవేళ వాళ్ళని వదిలించుకోవాలనుకున్నప్పుడు, సో అలాంటివన్నీ కూడా మనకి సేమ్ మనకి ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఫ్యామిలీ కోర్ట్స్ యొక్క జ్యూరిడిక్షన్లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఒక ఆబ్లిగేటరీ ఉంది. ఆబ్లిగేటరీ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఫస్ట్ హీరింగ్ వచ్చినప్పుడు మనకి చాలా మనకి మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే రీకన్సిలేషన్, అలాగే సెటిల్మెంట్. వాళ్ళు రెండు పార్టీస్ కూడా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఎవరైతే ఉన్నారో ఆ రెండు పార్టీస్ కూడా, భార్యాభర్త అయితే భార్యాభర్తలు ఇద్దరిని కూడా మనకి ఇక్కడ ఫస్ట్ రాజీ పడే విధంగా సెటిల్మెంట్ పడే విధంగా వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేస్తారనమాట. ఓకే, సో అటువంటి టైంలో ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్ఫార్మల్గా ఉంటాయి, రిజిడ్ రూల్స్ అనేవి ఉండాలన్నమాట. ఒకవేళ వీళ్ళు కానీ ఆ ఫస్ట్ ఇన్స్టెన్స్లో వాళ్ళు ఒప్పుకోకపోతే తర్వాత మనకి వీళ్ళు కొన్ని అసోసియేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఏజెన్సీస్, కౌన్సిలర్స్ని, అలాగే మనకి ఈ డ్యూరింగ్ కన్సల్టేషన్ సైడ్లో మెడికల్ వెల్ఫేర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా మనకి వీళ్ళు హెల్ప్ తీసుకొని వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇప్పించి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా వాళ్ళకి కొన్ని సజెషన్స్ అనేవి ఇచ్చి వాళ్ళకి సెటిల్మెంట్స్ అనేవి చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఈ ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ మెయిన్గా ఒక లీగల్ ప్రాక్టీషనరే కావాలనే అవసరం లేదనమాట. అయితే ఒకవేళ కేసెస్ అనేవి అలా ఉన్నాయి, అక్కడ కొన్ని లిటిగేషన్స్ అనేవి ఉన్నప్పుడు అక్కడ ఒకవేళ లీగల్ ఎక్స్పర్ట్ కానీ అవసరమైతే ఆటోమేటిక్గా కోర్టే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది అనమాట. ఎమికస్ క్యూరీ అంటే మనకి ఇక్కడ ఈ ఒక కోర్ట్స్కి సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, కోర్ట్స్కి తన యొక్క వ్యవహారాల్లో మనకి ఒక వ్యక్తి ఎవరైతే హెల్ప్ చేస్తారో జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఎమికస్ క్యూరీ అంటారనమాట. ఓకే, సో ఆ ఎమికస్ క్యూరీ పద్ధతిలో అసిస్టెన్స్ అనేది ఒక లాయర్ని హైర్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇస్తారనమాట, నార్మల్ కేసెస్లో అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 8 పాయింట్లు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి రూల్స్ ఆఫ్ ఎవిడెన్సెస్, మనకి ప్రొసీజర్ మనకి అనేది ఈ అంతగా ఎక్కువగా స్ట్రిక్ట్గా వాడాల్సిన అవసరం లేదు, మనకి సింప్లిఫై చేసుకొని మనకి ఇక్కడ ఈ కేసెస్ అనేవి డిస్ప్యూట్స్ అనేవి డీల్ చేయొచ్చు. ఓకే, ఒక సర్టన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా అలాంటి ఫాలో అవ్వాలనేది లేదనమాట. ఒకవేళ ఫ్యామిలీ కోర్టులో మనకి ఇక్కడ గొడవ అనేది మనకి ఇక్కడ సెటిల్ అవ్వలేదు, లేకపోతే సెటిల్ అవ్వింది సెటిల్ అవ్వకపోతే మనకి ఫ్యామిలీ కోర్ట్స్ ఏం చేస్తే తను మంచిగా వాళ్ళకి తెలిసినట్లుగా బెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ పద్ధతిలో మనకి జడ్జిమెంట్ అనేది ఇస్తాయి అనమాట. ఆ జడ్జిమెంట్ కానీ నీకు కాంప్రమైజ్ అవ్వలేదు, నువ్వు ఆ జడ్జిమెంట్తో నీకు సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఓన్లీ వన్ రైట్ ఆఫ్ అపీల్, అంటే ఇంకా ఫ్యామిలీ కోర్ట్ తర్వాత ఒక రైటే ఉండిద్ది అనమాట. ఇంకా ఆ వన్ రైట్ ఆఫ్ అపీల్ ఎక్కడికి అంటే హైకోర్టులోకి నువ్వు వెళ్ళొచ్చు, ఆ హైకోర్టు తర్వాత హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ అనమాట, ఇంకా మళ్ళీ ఇంకో అపీల్ కోసం ఆప్షన్ లేదనమాట. ఓకే, సో ఇది మా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్ గురించి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ న్యాయాలయస్, సో గ్రామ న్యాయాలయస్ అంటే మనకి ఇక్కడ సేమ్ మనకి ఈ గ్రామ న్యాయాలయస్ యాక్ట్ అనేది 2008లో వచ్చింది, 2008లో వచ్చింది. దేన్ని ప్రొవైడ్ చేయడానికంటే మనకి గ్రామ న్యాయాలయస్ అనేవి గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్స్ అంటే విలేజెస్ రూరల్ ఏరియాస్లో కూడా మనకి ఇక్కడ అందరికి కూడా జస్టిస్ అనేది సిటిజన్స్ అందరికి కూడా యాక్సెస్ ఉండాలి న్యాయానికి, అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి డోర్ స్టెప్లోకి మనకి వచ్చి వాళ్ళకి ఒక న్యాయం అనేది జరిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సోషల్ ఎకనామిక్ అండ్ వేరే డిసబిలిటీస్ అనేవి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది
వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గర, వాళ్ళ యొక్క గుమ్మాల దగ్గర అందే విధంగా మనకి దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ అనేది పాస్ చేశారు. దీని ద్వారా మనకి ఇక్కడ గ్రామ న్యాయాలయస్ అనేది మనకి ఇక్కడ ఏర్పరిచారంట. సో మెయిన్ రీజన్స్ ఏంటి ఈ గ్రామ న్యాయాలయస్కి ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే, మనకి పూరు అలాగే డిసడ్వాంటేజెస్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రపంచం వైడ్ కూడా వాళ్ళకి జస్టిస్ అనేది న్యాయం జరగాలంటే చాలా, ఒక వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఏ మెజర్మెంట్స్ ఏవైతే మనకి మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోర్టు దగ్గరికి వెళ్ళడానికి వాటికి ఇప్పటికి కూడా మనకు ఒక పెద్ద ప్రాబ్లం లాగానే ఉందన్నమాట. ఇప్పటికి మనకి చాలా ఫార్మేట్ చేశారు మనం లోకదాలస్ కానివ్వండి, ఇప్పుడు వరకు చూసిన ఫ్యామిలీ లోకదాలస్, పర్మనెంట్ లోకదాలస్, వేరే వేరే కోర్ట్స్, మొబైల్ కోర్ట్స్, స్పీడీ ట్రయల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పటికి కూడా మనకి ఇప్పుడు న్యాయం అనేది పూరు అలాగే వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా మనకి దొరకడం అనేది, చాలా న్యాయం దొరకడం అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. అలాగే మన దేశంలో ఒకసారికి ఆర్టికల్ 39 ఏ రాజ్యాంగంలో ఏం చెప్తుంది, గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ అనేది, అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానివ్వండి, మనకి ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి వీకర్ సెక్షన్స్కి అలాగే పూర్కి అందరికి కూడా, వాళ్ళ యొక్క రీజన్స్ ఏవైనా ఉండండి, ఎకనామిక్ కానివ్వండి, అదర్ డిసేబిలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్క సిటిజన్కి కూడా జస్టిస్ అనేది దొరకాలి. న్యాయం అనేది వాళ్ళు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఈజీగా కోర్ట్స్కి వెళ్ళే విధంగా మనకి ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా మనకి గవర్నమెంట్ అనేది సప్లై చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారన్నమాట. ఈ ప్రొవిజన్ ఎక్కడుంది, డిపిఎస్పిలో ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ మనకి ఇక్కడ అది ఒక డ్రీమ్ లాగానే ఉందన్నమాట. అది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మనకి వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం అనేది జరగట్లేదు. సో అందుకని చెప్పి మనకి గవర్నమెంట్ అనేది చాలా చాలా మెజర్స్ అనేవి తీసుకుంది, చాలా మెజర్స్ తీసుకుంది జ్యుడిషియల్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి. అలాగే ప్రొసీజర్ లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి కోర్ట్స్లో ఏవైతే మనకి ఫాలో అవుతారో కేసు హియరింగు అవన్నీ లేకుండా లోకదాలస్లో మనం డైరెక్ట్గా ఒక అప్లికేషన్ వేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అలాంటి వాటిని అన్నింటినీ కూడా సింప్లిఫై చేస్తుందన్నమాట. ప్రొసీజర్ లాస్ని కూడా, ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో వాటిని ఆధారంగా చేసుకుని ఆ మెజర్స్లో భాగంగానే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ అని చెప్పి రాజీ పడే విధానం, మీడియేషను, ఆర్బిట్రేషను, అలాగే లోకదాలస్ ఇలాంటివన్నీ ప్రాసెస్ అనేవి తీసుకొస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ మనకి మెజర్స్ తీసుకుని వాటిని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా వాటి యొక్క పవర్ అనేది రెగ్యులర్ కోర్ట్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది. సో వీటినన్నిటిని కూడా పవర్ ఇవ్వడం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సేమ్ మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 114th రిపోర్ట్లో మనకి ఈ గ్రామ న్యాయాలయస్ని సజెస్ట్ చేసిందనమాట. సో ఎస్టాబ్లిష్ ఆఫ్ గ్రామ న్యాయాలయస్ అనేది చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి. దీని ద్వారా మనకి ఇక్కడ స్పీడీ, ఇన్ఎక్స్పెన్సివ్, అలాగే సబ్స్టాన్షియల్ జస్టిస్ అనేది, అంటే మనకి ఒక ఖచ్చితమైన స్పీడీగా అలాగే తక్కువ ఖర్చుతో ఉన్న న్యాయం అనేది ఒక కామన్ మ్యాన్కి ప్రొవైడ్ చేసే విధంగా గ్రామ న్యాయాలయస్ అనేది ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి చెప్పిందనమాట. సో దీని ద్వారా మనకి ఇక్కడ గ్రామ న్యాయాలయస్ యాక్ట్ 2008 అనేది మనకి ఈ లా కమిషన్ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని, వాటి యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది. సో జస్టిస్ అనేది పేదవాళ్ళకి డోర్ స్టెప్ అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా మనకి ఈజీగా దొరికే విధంగా ఉండాలి. సో అది ఒక కళలాగా మిగిలిపోకూడదు అని చెప్పి ఈ గ్రామ న్యాయాలయాన్ని సెటప్ చేశారు. సో దట్ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి స్పీడీగా వాళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా సబ్స్టాన్షియల్ జస్టిస్ అనేది దొరికే విధంగా ఈ గ్రామ న్యాయాలయం అనేది పనిచేయాలి అని చెప్పి. ఓకే, సో దాన్ని మెయిన్ రీజన్స్గా ఇవే చెప్పారు ఫ్రెండ్స్. అంటే పేద ప్రజలకు మనకి రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళకు న్యాయం ఈజీగా దొరికే విధంగా పనిచేసే విధంగా ఈ గ్రామ న్యాయాలయాన్ని ఏర్పరిచారు. ఇక ఫీచర్స్ ఏంటి, మరి ఈ గ్రామ న్యాయాలయం అనేవి దేనికి మెయిన్గా పనిచేస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రామ న్యాయాలయాన్ని న్యాయ అధికారి, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సమానమైన వాడు ఒక అతను ఉంటాడు. సో అతన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ హైకోర్టుని కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే, మనకి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో, మనం ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మన సైడ్ మ్యాక్సిమంగా తాలూకాస్ అని చెప్పి ఉంటాయి. ఆ తాలూకా లెవెల్లో మనకి ఒక పంచాయతీస్కి మనకి సంబంధించి తాలూకాస్లో ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ పంచాయతీస్ అంటే మనకి ఇక్కడ తాలూకా అనమాట. లేకపోతే కొన్ని పంచాయతీలు కలిపి ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఓకే, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి చోట మనకి కొన్ని పంచాయతీలు కలిపి చేసుకోవచ్చు అనమాట. అంటే మెయిన్గా ఒక ఏరియాని డివైడ్ చేసి ఒక డివిజన్ వైజ్గా మనకి తాలూకాస్ వైజ్గా మనకి ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయం అనేవి ఏర్పరచాలి. ఈ న్యాయాధికారి ఎవరైతే మనకి ఈ గ్రామ న్యాయాలయం ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్లీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయ్యే ఉండాలి.
అదేవిధంగా ఈయన ఏదైతే మనకి ఇక్కడ శాలరీ డ్రా చేస్తాడో అది ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కి ఈక్వల్ గా ఉండేది అనమాట. ఈ హైకోర్ట్స్ కింద ఎవరైతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పనిచేస్తారో వాళ్లతో సమానమైన శాలరీ అనేది ఈ న్యాయాధికారి ఎవరైతే గ్రామ న్యాయాధీశ్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో అతనికి దొరికింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయాలు ఏవైతే ఉన్నాయో అవి మొబైల్ కోర్ట్స్. అంటే మొబైల్ కోర్ట్స్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి సెటప్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో రెండు కూడా క్రిమినల్ కేసెస్ అలాగే సివిల్ కోర్ట్స్ లో ఉన్న పవర్స్ రెండు కూడా కలిగి ఉంది అనమాట ఈ గ్రామ న్యాయాలయం. అంటే క్రిమినల్ కేసెస్ డీల్ చేసింది, సివిల్ కేసెస్ కూడా డీల్ చేసింది. అయితే ఈ గ్రామ న్యాయాలయం యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఏదైతే మనకి తాలూకా లెవెల్లో ఇంటర్మీడియట్ పంచాయతీ ఎక్కడైతే ఒక డెసిషన్ చేస్తారో అక్కడ మెయిన్ ఆఫీస్ అనేది ఉండేది అనమాట. ఆ తర్వాత మిగతా విలేజెస్ దాని కింద వచ్చే దాని పరిధిలో వచ్చే విలేజెస్ అన్నింటిలో కూడా వెళ్ళి అక్కడ మనకి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కేసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ గ్రామ న్యాయాలయం అనేవి విలేజ్కి వెళ్ళి అక్కడ కేసెస్ అన్ని కూడా డిస్పోజ్ చేయాలి, అంటే వాటిని జడ్జిమెంట్ ఇవ్వాలన్నమాట. ఓకే, గ్రామ న్యాయాలయం అనేవి మనకి ఇక్కడ 6 పాయింట్లో క్రిమినల్ కేసెస్, సివిల్ సూట్స్, అలాగే కొన్ని మనకి స్పెసిఫైడ్ ఏవైతే ఫస్ట్ షెడ్యూల్లో సెకండ్ షెడ్యూల్లో మనకి గ్రామ న్యాయాలయం యాక్ట్లో చెప్పారు 2008లో మనకి ఆ చట్టంలో ఏవైతే ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో ఉన్నాయో అది మనకి డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో ఏవైతే మనకి కొన్ని కేసెస్ స్పెసిఫై చేశారో అవన్నీ కూడా మనకి ఇక్కడ గ్రామ న్యాయాలయం అనేవి డీల్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ ఏవైతే ఉందో ఫస్ట్ షెడ్యూల్ని సెకండ్ షెడ్యూల్ని అమెండ్మెంట్ చేసి వాటిలో ఏమైనా అంశాలు చేర్చడం కానివ్వండి తొలగించడం కానీ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాటి యొక్క లిస్టులో ఏదైతే మనకి యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు కాంక్రీట్ లిస్ట్ ఉందో వాటిల్లో వాటికి ఉన్న పరిధిలో రెస్పెక్టివ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటే వాళ్ళు ఏ అంశాల మీద న్యాయం చట్టాలు చేయగలరో వాటిని అమెండ్మెంట్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయాల్లో ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో ఆ చట్టంలో మార్చవచ్చు అనమాట. అయితే క్రిమినల్ కేసెస్ని మనకి ఇక్కడ ట్రయల్ చేసేటప్పుడు గ్రామ న్యాయాలయాలు అవి ఖచ్చితంగా మనకి ఏవైతే నార్మల్ కోర్స్ ప్రొసీజర్ ఫాలో అవుతుందో దాన్ని సమ్మరీ ప్రొసీజర్ అంట. సో ఆ సమ్మరీ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఇది 8 పాయింట్లో మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో అలాగే గ్రామ న్యాయాలయం అనేవి మనకి ఇక్కడ ఈ సివిల్ కోర్ట్ పవర్స్ అనేవి కొన్ని మోడిఫికేషన్స్తో కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక స్పెషల్ ప్రొసీజర్ అనేది మనకి ఏదైతే చట్టంలో ఉందో గ్రామ న్యాయాలయం యాక్ట్ 2008లో ఉందో సో దాన్ని బేస్ చేసుకుని మనకి గ్రామ న్యాయాలయం అనేవి ఒక స్పెషల్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది అన్నమాట. పవర్స్ అయితే మనకి సివిల్ కోర్ట్ ఉన్నాయి కానీ ప్రొసీజర్ అనేది వేరే ప్రొసీజర్ ఫాలో అయింది. ఈ గ్రామ న్యాయాలయం కూడా మనకి ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ని కన్సిలేషన్ ద్వారా అంటే రాజీ పడే విధంగానే మనకి ఇక్కడ రెండు పార్టీస్ మధ్య రాజీ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఓకే, దానికోసం అని చెప్పి అవసరమైతే మనకి ఇక్కడ కన్సిలేటర్స్ అంటే వాళ్ళు రాజీ చేయడాని కోసం మీడియేటర్స్గా మనకి పనిచేసే విధంగా ఇద్దరిని కౌన్సిలర్స్ని కూడా మనకి కౌన్సిలేటర్స్ అంటే మనకి వాళ్ళని ఒప్పించే విధంగా మనకి కన్విన్స్ చేయడానికి కొంతమంది ప్రాక్టీసర్స్ అనే వాళ్ళు ఉంటారన్నమాట, ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళని కూడా అపాయింట్మెంట్ చేస్తారు గ్రామ న్యాయాలయాలకి. ఓకే, ఏదైతే మనకి గ్రామ న్యాయాలయాలు జడ్జిమెంట్ ఇచ్చిద్దో లేకపోతే ఒక ఆర్డర్ పాస్ చేసిద్దో అది సేమ్ మనకి వేరే కోర్ట్స్ ఎలా అయితే మనకి న్యాయం మనకి జడ్జిమెంట్ ఇస్తాయో సేమ్ అదే దాని విధంగా మనకి ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా మనకి ఇక్కడ ట్రీట్ చేస్తామన్నమాట. ఓకే, ఎటువంటి ఎగ్జిక్యూషన్లో డిలే అనేది లేకుండా ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి ఒక ఎగ్జిక్యూషన్ కోసం సమ్మరీ ప్రొసీజర్ అంటే మనకి ఏదైతే కోర్ట్స్ నార్మల్ కోర్ట్స్ ఫాలో అవుతాయో సో అది ఫాలో అవ్వాలన్నమాట. 12th పాయింట్ ఏం చెప్తున్నారు చూడండి, గ్రామ న్యాయాలయాలు అనేవి ఈ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ కానివ్వండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా ఉన్నాయి లైక్ వాటిని స్ట్రిక్ట్ అయి ఉండదన్నమాట. ఓకే, వాటి బౌండింగ్ కాదు. అవసరమైతే మనకి మెయిన్గా దీనికి ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, హైకోర్టు పెట్టిన రూల్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మనకి గ్రామ న్యాయాలయాలు అనేవి మనకి ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. సో ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని బేస్ చేసుకుని బౌండ్ అయ్యి ఉండదన్నమాట. న్యాచురల్ జస్టిస్ యొక్క ప్రిన్సిపల్స్ని హైకోర్టు ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ పనిచేసింది గ్రామ న్యాయాలయాలు. అలాగే మనకి దీని యొక్క అప్పీల్ ఏదైతే ఉందో అంటే గ్రామ న్యాయాలయాలు ఇచ్చిన జడ్జిమెంట్కి అగెనిస్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు అప్పీల్ ఎక్కడ చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే క్రిమినల్ కేసెస్ అయితే సెషన్స్ కోర్ట్కి. ఓకే, అలా సెషన్స్ కోర్ట్కి వెళ్ళినప్పుడు ఈ గ్రామ న్యాయాలయాలకి ఇచ్చిన చట్టానికి వ్యతిరేకంగా వితిన్ 6 మంత్స్ 6 నెలల లోపే నువ్వు అప్పీల్ చేసిన డేట్ నుంచి 6 నెలల లోపే నీ కేసు హియరింగ్కి వచ్చింది, అదేవిధంగా జడ్జిమెంట్ కూడా ఇవ్వబడింది అనమాట. అలాగే ఈ సివిల్ కేసెస్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్ళింది. ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే సేమ్ ఇది కూడా 6 నెలల లోపు మనకి ఇక్కడ హీరింగ్ వచ్చి నీ కేసు అనేది డిస్పోజ్ అయిపోయింది. ఒకవేళ ఒక వ్యక్తి అనేవాడు ఒక అప్లికేషన్ కూడా వేయచ్చు పిలా బార్గెనింగ్ అంటే మనకి ఇక్కడ గొడవ మన బార్గెనింగ్ అంటే మామూలుగా ఏమంటే బేరం ఆడటం అనమాట. సో
సో సేమ్ అదే విధంగా మనకి ఆ చట్టం అనేది జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో సో దీంట్లో ఏమైనా మార్పులు చేయడం కోసం కొన్ని మనకి రిక్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట ఆ వ్యక్తి ఈ న్యాయాలయాలకి గ్రామ న్యాయాలయాలకి. సో దీనికి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ మనకి చెప్పారు ఫ్రెండ్స్, ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇలాంటి గ్రామ న్యాయాలయాలు ఎస్టాబ్లిష్ చేయడం కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ న్యాయాలయాలకి, సో దీని యొక్క రేట్ అనేది ఫిక్స్ చేయబడింది అనమాట. ఒక గ్రామ న్యాయాలయాన్ని ఏర్పరచాలంటే 18 లక్షలు అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది అనమాట. ఈ 18 లక్షల్లో 10 లక్షలు ఏమో కోర్టును కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం, 5 లాక్స్ వచ్చేసరికి వాటి యొక్క వెహికల్స్ కోసం, 3 లాక్స్ వచ్చేసరికి ఆఫీస్ ఎక్విప్మెంట్ కోసం మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇచ్చింది అనమాట. సో దీన్ని చట్టం చేసినప్పుడు 2008లో మొత్తం 5000 గ్రామ న్యాయాలయాలు అనేవి మన దేశం మొత్తం మీద సెటప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది 1400 కోట్లని మనకి ఈ స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి అసిస్టెన్స్గా మనకి ఇక్కడ కేటాయించింది అనమాట. అయితే ఈ 2008 గ్రామ న్యాయాలయ చట్టం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అనేవి గ్రామ న్యాయాలయాలు అనేవి హైకోర్ట్స్ యొక్క కన్సల్టేషన్స్తో ఏర్పరచాలి. కానీ మెజారిటీ ఆఫ్ సెటప్ కోర్ట్స్ అనే స్టేట్స్ అనేవి రెగ్యులర్ కోర్ట్స్ ఉన్నాయి తాలూకా లెవెల్లో. మనకి ఇప్పుడు ఈ తాలూకా లెవెల్లోనే మనకి ఇప్పుడు ఈ గ్రామ న్యాయాలయాలు కూడా రావాలి. ఇప్పుడు ఈ రెగ్యులర్ కోర్ట్స్ అనేవి ఆల్రెడీ ఉండటం వల్ల లేకపోతే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకి ఏమైంది, ఈ పోలీస్ అఫీషియల్స్లో అలాగే వేరే స్టేట్ ఫంక్షనరీస్ అంటే మనకి వేరే మనకి స్టేట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్రామ న్యాయాలయాల యొక్క జ్యురిడిక్షన్ని రెలిక్టర్స్ అంటే అయిష్టత అనేది చూపించారు. సో దీంతో పాటుగా మనకి బార్లో, బార్ అంటే మనకి ఈ కోర్ట్స్ ఈ లాయర్స్ ఉంటారు కదా, ఈ లాయర్స్ యొక్క అసోసియేషన్ అనమాట బార్ అసోసియేషన్ అంటారు. సో దాని నుంచి అంతగా రెస్పాన్స్ అనేది రాదు ఈ గ్రామ న్యాయాలయంలో పనిచేయడానికి. సో ఎప్పుడైతే లాయర్స్ అనేవాళ్ళు అక్కడ ఒక కోర్టులో లేరో అక్కడ ఎక్కువ రావట్లేదు కేసెస్, సో ఆటోమేటిక్గా అక్కడ కోర్టు అనేది నడవదు. అలాగే నోటరీస్, స్టాంప్ ఎంటర్స్ అనేవాళ్ళు అవైలబుల్గా లేరు. సో మనకి ఖచ్చితంగా కోర్టు అంటే నోటరీస్, స్టాంప్స్ అనేవి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ కాంక్రీట్ జ్యుడిక్షన్, రెగ్యులర్ కోర్ట్స్ ఉండే జ్యుడిక్షన్ సేమ్ మనకి ఇక్కడ గ్రామ న్యాయాలయస్ కూడా ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ అన్ని వల్ల మనకి ఏమైందంటే ఈ గ్రామ న్యాయాలయస్ అనేది చాలా అంతగా పనిచేయలేదు అనమాట. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ మనకి ఏవైతే గ్రామ న్యాయాలయస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా కాన్ఫరెన్స్ మనకి నార్మల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ అలాగే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్లు జరిగే కాన్ఫరెన్స్లో April 2013లో మనకి ఇక్కడ ఈ ఇష్యూని బాగా డిస్కస్ చేశారనమాట. సో అయితే ఈ ఇష్యూలు డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ ఏమని వచ్చింది అంటే ఈ కాన్ఫరెన్స్లో మనకి ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడైతే ఫిజిబుల్, ఎక్కడైతే మనకి ఇక్కడ కావాలో అవసరమో, సో అలాంటివి మనకి లోకల్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ ఈ గ్రామ న్యాయాలయ అనేటిని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, దీని మీ గ్రామ న్యాయాలయ అనేది ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే మనకి మెయిన్గా వీటి యొక్క సెటప్ అనేది రెగ్యులర్ కోర్ట్స్ అనేవి ఎక్కడైతే లేవో తాలూకా లెవెల్లో అక్కడ చెయ్యాలి అని చెప్పి మనకి ఒక డెసిషన్ అనేది తీసుకున్నారన్నమాట. ఓకే, సో దీంతో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనే చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ మనం 37th చాప్టర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.